Good morning, everyone. My name is Samira. Welcome back to our channel, Hasra and Samira Lifestyle. तो आज हमारे घर के सामने सीधा ऐसे जो हमारे ओल्ड क्या पता नहीं क्या बोलते हैं उनके घर में जीवन रेड्डी साहब आ रहे हैं, तो इसीलिए यहाँ पर टेंट लगाया हुआ है और I'm coming. जीवन रेड्डी सर आ रहे हैं तो इसीलिए यहाँ पर बहुत ज्यादा धूम चल रही है। मैं आपको पूरा मंडप बैक कैमरा करके दिखा रही हूँ। तो फ्रेंड्स यहाँ पर सर आने वाले हैं, इसलिए तो फ्रेंड्स यहाँ पर अभी सार तो नहीं आए हैं, बस ऐसे ही घूम रहे हैं। तो यहाँ पर है काउंटर पर क्या है, क्या वॉशिंग होने वाली है क्या, क्या मुझे कुछ भी नहीं पता है इसके बारे में। और एक बार सबकी मैं वीडियो निकाल रही थी, सब लोग बैठे हैं अवला तर हेलो सर। बस हाय, मैं हुसैन डॉक्टर। हुसैन डॉक्टर ना तो फिर हुसैन डॉक्टर दादी का नाम बोलो। फोटो आप क्या करते कुछ तो कुछ काम कर लेना हैं। हाय టెంపల్ వచ్చింది, నువ్వేమన్ను చేసిన ఆశ పెట్టినావు నువ్వు కంటపూర్ అయితే అట్లా అన్నట్టు అంటే దీని కాదా చెప్పాలి సార్ బట్టి ఈరోజు మన తారక రామానగర్ లో గౌరవ పట్టభద్రుల ఎమ్మెల్సీ సీనియర్ కాంగ్రెస్ మాజీ మంత్రివర్యులు మన జీవనన్న గారు మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆహ్వానం మేరకు జీవనన్న గారి నాయకత్వాన్ని బలపరచడం కోసము మాజీ సర్పంచ్ బుడ్డ శ్రీనివాస్ తన మిత్ర బృందము యువత కొన్ని కుల సంఘాల వారు మరియు కొంతమంది మహిళా సోదరులు అందరూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి నిర్ణయించుకోవడం జరిగింది. ఆ ఉద్యోగంతో గౌరవ ఎమ్మెల్యే గారు సాదరంగా ఎమ్మెల్సీ గారు గౌరవ ఎమ్మెల్సీ గారు అన్న జీవనన్న గారు సాదరంగా ఆహ్వానించడానికి మన తాకుంటున్నాం. మళ్ళీ మిమ్మల్ని ఎంపీగా మేము చూడాలనుకుంటున్నాం, ఖచ్చితంగా మేము కష్టపడి పనిచేసి గెలిపిద్దాం అనుకుంటున్నాం అన్న. ఇది సెలవు తీసుకుంటుంది.
ప్రజల చేరిక మేరకు ఆహ్వానించి వచ్చిన ఎమ్మెల్సీ పెద్దలు జీవన్న సార్ గారికి चले जाते हैं, कोई भी केयरलेस करते हैं, वैसा नहीं हो सकता। छोटे छोटे बच्चे हैं, बीमार हो रहे, ऐसा अर्बन का वैसा हाल है। और हमारे डबल बेडरूम आया, करंट नहीं है, कुछ भी नहीं है, हम किराए भी बन सकते नहीं, हम मजबूर में है। ऐसा आप भी जो आप अर्बन में किराए हम लोग क्या बोलना चाहते बच्चों को डबल बेडरूम कॉलोनी है और करंट और ड्रेनेज पानी का मसला हल करें तो अब वहाँ पे चिंता हो सकते हैं। वही बोल रहे हैं। हाँ वैसा हाँ अर्बन में भी हम किराए से रहते हैं, मैंने 2000 किराया। और क्या बोलते हैं, मोहरिया सही नहीं है, रोड सही नहीं है, सब आ रहे कि देख रहे कि चल जा रहे कि कुछ भी देख भी नहीं सक रहे, बाहर रोड भी नहीं बना सक रहे, ऐसी है मजबूरी। आप ही कुछ तो भी सहारा देना। अब हम भी यहाँ से चले जाने के बाद दूसरे भी रहते, छोटे छोटे बच्चे रहते, बीमार हो जाते, वो भी तुम देखना जी जीवन अन्ना, ऐसा नहीं होना चाहिए। आप तो नगर माता मित्रुजी टीआर ग्राम सरपंच కుండశ్రీని గారు మరి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా నిర్వింపు చేసినటువంటి ఒక మరి కార్యక్రమ నిర్వాహకులు ముఖ్యంగా ఇక్కడ ఈ గ్రామ శాఖ అధ్యక్షులు సిరాజ్ గాని తిరుపతి గాని మా డీలర్ రవి గాని జగిత్యాల రూరల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు జిను రాజేందర్ గారు ధరూర్ గ్రామ మాజీ ఎంపీటీసీ అట్లాగే ప్రస్తుత సింగిల్ విండో ఉపాధ్యక్షులు సురేందర్ గారు ధరూర్ గ్రామ మాజీ గ్రామ సర్పంచ్ మల్లేశన్న గారు పక్కన రాజారం గ్రామ మాజీ సర్పంచ్ పెద్దలు రాజిరెడ్డి గారు ఇంకా వేదికను అలంకరించినటువంటి వివిధ హోదాలు ఉన్న కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా టిఆర్ నగర్ చెందినటువంటి మా మిత్రులు నరసింగపూర్ గ్రామ మాజీ సర్పంచ్ నరేష్ గారు తల్లులు ఆడబిడ్డలు మా యువ మిత్రులు అందరి హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ వాస్తవంగా టిఆర్ నగర్ అంటే ఇప్పుడే మిత్రుడు సురేందర్ మాట్లాడుతూ ఇది మినీ ఇండియా అని చెప్పారు నాకు అంటే మినీ ఇండియా అంటే మొత్తం దేశంలో ఎన్ని కులాలు ఎన్ని మతాలు ఉన్నాయో మన టిఆర్ నగర్ లో అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నాయి అంటే ఇది భిన్న జాతులకు అట్లాగే దేశ ఐక్యతకు సెక్యులరిజం అంటే లౌక్యవాదానికి నిదర్శనం అంటే టిఆర్ నగర్ అని చెప్పట్టు కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లిం సిక్ ఇసాయి మనం ఎన్ని మతాలు ఎన్ని జాతులు ఉన్నాయో అన్ని మతాలు అన్ని జాతులు ఇక్కడ ఉన్నాయని చెప్పట్టు అప్పుడు గతంలో 40 సంవత్సరాల క్రితం మొదటిసారి ఎమ్మెల్యే నెగ్గినప్పుడు జగిత్యాల పట్టణంలో ఇల్లు లేని నిరుపేద వర్గాలకు గృహ సౌకర్యం కల్పించాలని చెప్పని ఇది నర్సింగపూర్ రెవెన్యూ గ్రామ పరిధి అమ్మ ఈ నర్సింగపూర్ రెవెన్యూ గ్రామ పరిధి లోపల మన ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉండడంతో ఇక్కడ ఈ టిఆర్ నగర్ అంటే ఇప్పుడు తారక రామానగర్ అప్పుడు పెద్దలు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉండేది వారి పేరట ఈ ఊరు పొందించిన వారి పేరట ఊరు పొందించిన అని చెప్పి కాబట్టి టిఆర్ నగర్ అని చెప్పని పేరు పట్టది సరే అప్పటికెళ్ళి ఈ దశల వారీగా ఇది మన నర్సింగపూర్ గ్రామ పరిధి అని చెప్పారు అట్లాగే నూకపల్లి రెవెన్యూ గ్రామ పరిధి అని చెప్పారు ఇక్కడ ఇప్పుడు హమారా బహన్ బాత్ కరే ఈ అర్బన్ కాలనీ జో సౌలత్ నహీ హై బుల్కి తబ్ జో హై అర్బన్ కాలనీ అసంపూర్ణ కుల సంఘాలు ఏదైతే ఉందో అని పూర్తి చేస్తాను ముందు మోర్లు చేస్తా తర్వాత రోడ్లు చేస్తా ఫస్ట్ ఏదైతే ఉందో నేను ఈ వారం లోపల నేను ఏని డిని పట్టుకొని వస్తా పట్టుకొని ఇక్కడ డ్రైనేజ్ మొత్తం సర్వే చేపిస్తాం మొత్తం సర్వే చేస్తాం డ్రైనేజ్ సర్వే చేస్తే ముందు డ్రైన్ ఏదైతుందో ఎండాకాలంలో కంప్లీట్ చేపించి వెంటనే సీసీ రోడ్ పెట్టిస్తాం అంటే సీసీ రోడ్ పెట్టిస్తాం
విద్యుత్ మీకు నేనేమంటున్నా నాకు ఒక 6 నెలలు టైం ఇయ్యండి అబ్బ ఒక 6 నెలలు టైం ఇయ్యండి 6 మాసాల లోపల మళ్ళీ టిఆర్ నగర్ లో సమస్య అంటూ లేకుండా పూర్తి చేసే బాధ్యత నాది నీ ఎక్కదో కంటలేను నేను సిర్ఫ్ చేయమేనికి మొహలత్ మాంగ్రామై सिर्फ छह महीने की मोहलत मांग रहा हूं ये डेवलपमेंट के बारे में इसके बारे में उधर आएंगे अब उधर भी आता हूं यहां पे बीड़ी बनाने वाले बहुत कवातियां हैं बीड़ी पेंशन दे रहे अच्छी चीज है पर कुछ लोगों को आ रहे कुछ लोग नहीं आ रहे बीड़ी एंत मंदिर चेस्ट अंत मंदिर पेंशन रहा वाल पाप एमेंटे पीएफ कटना गाँव वा पीएफ कटे తెలంగాణ రాకముందు ఉన్నోళ్ళకి పెన్షన్ ఇస్తుందో పేద సర్కార్ ఏది ఇస్తుందో ఈ కొత్తోళ్ళకి పెన్షన్ ఇయ్యాలి కానీ కాంగ్రెస్ పార్టీ పక్షపాతం లేదబ్బా కాంగ్రెస్ వద్ద పెన్షన్ పోతుంది అన్నదన్నీదబ్బా ఇదే శ్రీని ఇల్లు తిరుపతి చెప్పిండు ఇదే శ్రీని ఇల్లు తిరుపతి చెప్పిండు तो फ्रेंड्स यहाँ पर हमारा दूसरा फोन जो था वो उसकी बैटरी खत्म हो चुकी थी तो इसीलिए मैं घर में आई थी और दूसरा फोन और वार्षी मामा टकलू है इंडा तो हम लोग इधर वापस घर पे लेने आए थे फोन लेने दूसरा फोन ले लिया और आगे बढ़ रहे हैं अभी मैं आपको सिक्योरिटी गार्ड से भी मिलाऊंगी अब पीछे से सजा एक पे मोहन एक पे अशोक अशोक एक पे गंगाराम कट्टा लक्ष्मण कट्टा वीरेशम ओ भैया ओ भाई अरे लिंगय्य शेख जिलानी गंगाराम साजी आज सर्वे राजेंद्र युवत हेलो सर नागेंद्र जरगम्मा पद्मा कोतर लक्ष्मी अफसरी बेगम रेशमा राजू कपूर नगेश राजकुमार कौशल्या मारुति रामदास गंगराजर सागर राजा
అరే గిట్ లో సైడ్ కొండ శ్రీకాంత్ సోహెల్ తరుణ్ అక్కినపల్లి వంశీ శివరాత్రి వెంకటేష్ దేవరాజ్ లోండి రాము తైతల రాకేష్ గుంతల అజయ్ కట్ట ప్రసాద్ బాణాల స్వామి మల్యాల విష్ణు శ్రీను థ్యాంక్ యూ సార్ तो फ्रेंड्स अभी सर जा रहे हैं सब प्रोग्राम फ्रेंड्स अभी सर जा चुके हैं और मैं भी घर को जा रही हूँ। तो आपको यह वीडियो पसंद आई है, आप भी जीवन रेड्डी सर के बहुत अच्छे फैन हो तो इस वीडियो को लाइक शेयर सब्सक्राइब, और वीडियो अच्छी लगी तो कमेंट भी करना। बाय बाय।